Hi dear parents, so Sainik school entrance test. Asal Sainik school ante enduku inta aasakti chupistunnaru ikkada society lo chala schools unnai, CBSC schools, ICSE schools, state syllabus schools, itla chala unnappatiki kuda Sainik school number one school ga ippatiki అన్నీ తెలిసిన వాళ్ళు పరిగణిస్తారు. సో అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తెలియని వాళ్ళు సైనిక్ స్కూల్ గురించి లేదా ఇంకేదో వాళ్ళకి ఉండేటువంటి ఒపీనియన్ బట్టి చెప్పొచ్చు, కానీ ఇప్పటికీ కూడా అది నేను చెప్తుంది కాదు, బయట ఉండేటువంటి లేదా సైనిక్ స్కూల్స్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అంటే సీనియర్ స్టూడెంట్స్, మాకు వచ్చినటువంటి బ్యాచ్లో ఉండేవాళ్ళు ఇప్పటికీ కలుస్తూ ఉంటారు. సో వాళ్ళంతా చెప్పిన దాని ప్రకారము సైనిక్ స్కూల్లో ఆసక్తి ఎందుకు కనబరుస్తున్నారు అంటే, సాధారణంగా పిల్లలు మన వద్ద ఉంటూ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తూ, సో వాళ్ళు ఇచ్చినటువంటి హోంవర్క్స్ని చేస్తూ, స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్స్ చేస్తూ తల్లిదండ్రులతో గడుపుతూ, సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి పిల్లలు జీవితంలో ఉన్నత స్థితికి రాలేదంటే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే డిసిప్లైన్గా ఉంటే పిల్లలు ఏ స్కూల్ చదివినప్పటికీ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎప్పుడు అంటే పిల్లలకి సరైన డిసిప్లైన్ అనేటువంటిది పేరెంట్స్గా మనం ఇచ్చినప్పుడు. మరి మనకి ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో పిల్లలకి ఓన్లీ స్కూల్స్ పైనే డిపెండ్ అయ్యి, ఈవినింగ్ వచ్చేసరికి ట్యూషన్కి పంపించి స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ ట్యూషన్లోకి చేయాలి అని అక్కడ చేయించేసి, ఓకే పిల్లలకి మార్క్స్ వచ్చినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి సైన్ చేసి, ఓకే బాగా మంచి మార్క్స్ వస్తే ఓకే, మంచి మార్క్స్ లేకపోతే ఒకసారి ప్రిన్సిపల్ని కానీ క్లాస్ టీచర్ని కానీ కలిసి, సో ఇంతింత మేము ఫీజెస్ అనేవి పే చేస్తున్నాము, ఎందుకు మార్క్స్ రావట్లేదు అని ప్రశ్నిస్తాం, మరలా తిరిగి వచ్చి యథావిధిగా మన పనుల్లో మునిగిపోతూ ఉంటాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలోనే సైనిక్ స్కూల్స్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరు ఎన్ని అనుకున్నా, దేని గురించి అనుకున్నా, సైనిక్ స్కూల్స్ అనేవి నేటికి ప్రతి తల్లిదండ్రులు ఒక స్థాయిని ఇచ్చినటువంటి స్కూల్ ఏదైనా ఉంది అంటే అది సైనిక్ స్కూలే. ఎందుకు అంటే వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల కాదు, చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు స్కూల్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఏ స్కూల్ బాగుంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. ఒకప్పుడు చదివితే చాలు అనుకునేవాళ్ళు ఇప్పుడు బాగా చదవాలి అనుకుంటున్నారు, ఒకప్పుడు స్కూల్కి వెళితే చాలు అనుకునేవాళ్ళు ఇప్పుడు మంచి స్కూల్కి వెళితే బాగుంటుంది అనుకుంటున్నారు. అసలు మంచి స్కూల్ అంటే ఏంటి? డిసిప్లైన్గా ఉండడము, అలాగే పిల్లలకి అర్థమైనటువంటి రీతిలో చెప్పేటువంటి టీచర్స్ ఉండడము, అన్ని యాక్టివిటీస్ ఉండడము. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అనేది నేను కాసేపు దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఉండేటువంటి ప్రెజెంట్ స్కూల్స్లో ఇతరత్ర యాక్టివిటీస్ ఎన్ని స్కూల్స్లో ఉంటున్నాయి అంటే ఇది ప్రశ్నార్థకమే. ఎందుకు అంటే ఇప్పుడు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు బుక్స్తోనే కుస్తీ పట్టించేటువంటి స్కూల్స్ ఎన్నో ఉంటున్నాయి, ఎందుకంటే మార్క్స్ రావాలి కాబట్టి. మరి ఇలాంటి సందర్భంలోనే సైనిక్ స్కూల్, ఎస్ సైనిక్ స్కూల్ పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే, సైనిక్ స్కూల్స్ అనేటువంటివి ఒక డిసిప్లిన్తో, ఒక సపరేట్ కరికులంతో టోటల్ ఇండియాలో ఏ స్కూల్కి వెళ్ళినా సేమ్ కరికులంతో సేమ్ యాక్టివిటీస్తో ఉంటూ చదువుకు అటు ఆటపాటలకు అంటే చదువుతో పాటుగా అదర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా సమానమైనటువంటి అవకాశం కల్పిస్తారు. అంటే రెండిటికి కూడా సమానంగా వాళ్ళు టైం షెడ్యూల్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైనిక్ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు తమ స్వతహాగా నివసించడం అనేటువంటిది, అంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ హాబీస్ అంటే వాళ్ళు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా సొంతంగా చేసుకోవడం అనేటువంటిది అలవాటు అవుతుంది. మనకి పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు మన ముందు పిల్లలు పిల్లలుగానే కనిపిస్తారు, కానీ మనకు తెలియదు వాళ్ళు మన ముందే ఎదుగుతూ ఉంటారు. సో మనం ఇంకా పిల్లలుగానే పరిగణిస్తాం, కానీ వన్స్ సైనిక్ స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండివిజువాలిటీని తెలుసుకుంటారు,
తల్లిదండ్రులు పక్కన ఉండకపోవడం వలన పక్కన ఉండేటువంటి స్నేహితులతో ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉంటే టీవీ, ఫోన్, ల్యాప్టాప్ వీటితో కాలాన్ని ఎక్కువగా వాళ్ళు హరించేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే సైనిక్ స్కూల్స్ అనేటువంటివి అన్ని కరికులర్ యాక్టివిటీస్కి సరైనటువంటి టైంని ఇస్తాయి. అందుకనే చాలామంది పేరెంట్స్కి సైనిక్ స్కూల్స్ అంటే ఇంత ఆసక్తి. అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, ఎన్నో ఎకరాల ప్లేస్లో అన్ని చెట్ల మధ్య స్వచ్ఛమైన వాతావరణంలో మంచి గాలిని ఆస్వాదిస్తూ, అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎక్కడ స్కూల్స్ చూసినా మన ఇంటికి దగ్గరగా ఉండేలాగా, టౌన్లో ఉండేలాగా స్కూల్ చూసుకుంటాం. నిజానికి అది అంత మంచిది కాదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్కూల్స్ అనేటువంటివి ఉండాలి. అలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి స్కూల్స్ ఏదైనా ఉంది అంటే అది సైనిక్ స్కూల్సే. సో అలాగే డిసిప్లిన్, అలాగే అక్కడ వచ్చేటువంటి ఫుడ్ కానీ, వాళ్ళ ఫుడ్ హాబీస్ కానీ, వాళ్ళు లేచేటువంటి విధానం కానీ, మరలా రెస్ట్ తీసుకునేటువంటి విధానం కానీ, మరలా వాళ్ళ బెడ్డింగ్ టైం అంటే పడుకునే నిద్రపోయేటువంటి టైం కానీ, అక్కడ ఉండేటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా పిల్లలని స్వతహాగా ఎదగనించడానికి ఎన్నోటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి దాంట్లోనే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నట్లుగా ఇందులో నెగిటివ్స్ కూడా వెతుక్కుంటే నెగిటివ్స్ కనిపిస్తాయి, పాజిటివ్స్ వెతుక్కుంటే పాజిటివ్స్ కనిపిస్తాయి. నెగిటివ్స్ అంటే ఏంటి, పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం అనేటువంటి నెగిటివ్ కనిపిస్తుంది. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏదో ఒకరోజు పిల్లలు మనకు దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం పంపిస్తుంది వాళ్ళని మంచి ఉన్నతమైన స్థాయిలోకి పంపించడానికి. అయితే సాధారణంగా తల్లిదండ్రుల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మన దగ్గర ఉండేటువంటి పిల్లలు సడన్గా వెళితే ఎలా ఉంటుంది అని కొంచెం బాధ కలిగించేటువంటి విషయమే. అయినప్పటికీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం మనము ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి సైనిక్ స్కూల్స్ పట్ల ఎప్పటి నుంచో ఆసక్తి అలానే ఉండడానికి ముఖ్యంగా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉండేటువంటి వాతావరణము, అక్కడ ఉండేటువంటి డిసిప్లిన్, పిల్లల యొక్క సొంత ఆలోచనలు, ఈ మూడు కూడా సైనిక్ స్కూల్స్కి ఇప్పటికీ కూడా పేరెంట్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అందువల్లనే సైనిక్ స్కూల్స్లోకి వెళ్ళాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ని విధిగా రాయాల్సి ఉంటుంది. వేల మంది ఈ ఎంట్రన్స్ టెస్ట్లో కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళతో పోటీ పడి మీరు సీట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సైనిక్ స్కూల్స్ గురించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకేనా? టేక్ కేర్ అండ్ బై బై.